రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరలతో పాటు 2,000 రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు నరెళ్ల శారద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హనుమకొండ బాలసముద్రంలో మాజీ మేయర్ ఎర్రబల్లి స్వర్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. బతుకమ్మ అంటే ప్రకృతిని పూజించి అందరికీ బతుకునివ్వమ్మా అంటూ నవరాత్రులు ఆటపాటలతో ఆడపడుచులు ఆడుకునే బతుకమ్మ పండుగను మహిళలు సంబరాలుగా చేసుకుంటున్నారని తెలిపారు. మహిళలందరూ ఒక చోట చేరి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా కొన్ని చోట్ల కులాలు మతాలు అనేటువంటి భేదం ఇంకా కనిపిస్తూ ఉంది. కానీ కేవలం బతుకమ్మ పండుగ ఒక్కటే, అసలు కులం అనేది మతం అనేది ఏది లేకుండా అందరూ కలిసి తెలంగాణ ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకునేటువంటి పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా మళ్ళీ ఎప్పుడు కూడా కరోనా లాంటి మహమ్మారి ఈ రాష్ట్రానికి కానివ్వండి, ఈ ప్రపంచంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా మనం అందరము ఆ దేవుణ్ణి కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, దేశంలో జరుగుతున్నటువంటి ఒక పాలన అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నది. అంటే ఈ పండగ జరుపుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి సంబరాలు జరుపుకోవాలి, ఇంట్లో బట్టల దగ్గర నుండి మొదలు పెట్టుకొని అన్ని సరుకులు కొనేటువంటి పరిస్థితి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇవాళ దిగువ మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ప్రజల గురించి, పేద ప్రజల గురించి ముఖ్యంగా ఆలోచించి ఈ బతుకమ్మ పండగ మళ్ళీ దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి పేద ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వము ఈ నాసిరకమైనటువంటి చీరలు ఇచ్చి ఇబ్బంది పెట్టారు. అలా కాకుండా వాళ్ళ గురించి ఆలోచించి పండగ ముందైనా సరే ఇంకొకసారి 1,000 రూపాయలు 2,000 రూపాయలు ప్రతి కుటుంబానికి, పేద ప్రజలకు, అందరికీ కాదు పేద ప్రజలకు ప్రకటించాలనేటువంటి కోరికని, విన్నపాన్ని గవర్నమెంట్ ముందు పెడుతూ డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒకసారి అందరికీ, ప్రజలందరికీ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు.